కళ్యాణ్ గారి దగ్గర ఒక గట్టి నమ్మకం కనిపిస్తుంది. వెళ్తున్నప్పుడు ఆయన ఏనైతే మాట్లాడిన మాటలు చూస్తూ ఉంటే ఎప్పటి నుంచో వెయిట్ చేస్తున్నాను, ఇప్పుడు అవకాశం వచ్చింది, ఖచ్చితంగా వెళ్ళి మాట్లాడతాం అనేది. అంటే ఏంటి అంత పాజిబిలిటీస్, భారతీయ జనతా పార్టీకి అవసరం ఉన్న పాజిబిలిటీస్ ఈయన ఏం చెప్తారు? ఖచ్చితంగా మనం కలిసి ఉండడమే కాదు, టీడీపీని కూడా కలుపుకెళ్తేనే ఆంధ్రప్రదేశ్లో మనం రాణించగలం అనే పాజిబిలిటీస్ ఏమున్నాయి ఈయన దగ్గర, ఏం చెప్తారు? అంటే ఆయనంతటా ఆయన చెప్పేది ఒకటే, జగన్ గద్దె దించేస్తే రాష్ట్రం బాగుపడిపోతుంది, రాష్ట్రం బాగుపడిపోతే కనుక మనందరికీ కూడా మంచి లైఫ్ ఉంటుంది అన్నటువంటిది. దాన్ని వాళ్ళు అంగీకరించాలి. అంతకు మించి ఇంకా వేరే భయంకరమైన అంటే అర్థం ఏంటి? ప్రభుత్వం అధికారంలోకి రావడం, తను అధికారంలోకి రావడం, లేకపోతే బీజేపీ తను కలిసి అధికారంలోకి రావడం, మూడో పార్టీని అంట పెట్టుకొచ్చుకోవడం వ్యూహం ఏమవుతుంది? అది పొత్తుల్లో ఒక పార్టీ అవుతుంది తప్పించి. తన ఎదుగుదల కోసం తెలుగుదేశం పార్టీని తీసుకొచ్చుకోవాలనుకుంటున్నారు. తెలుగుదేశం పార్టీ రేపు పొద్దున వచ్చిన తర్వాత ఏం చేస్తుంది అనేది వాళ్ళకి తెలియదా? వాళ్ళు బాధితులు, రెండు సార్లు బాధితులు. ఇక్కడ ఈయనకి బాధితుడే, కానీ ఈయన బాధని మర్చిపోయి ఈయన కలిసిపోయాడు. వాళ్ళు కలుపుకోవాలనుకోవట్లేదు. ఈయనకి వాళ్ళని బలవంతంగా